స్టేజిని అలంకరించిన పెద్దలు నా మిత్రుడు రాజు యాదవ్ గారికి మోహన్ గారికి భోజ్పురి మరి టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీ హీరోయిన్ రాణి చటర్జీజీ మరి ఇంతకుముందు నాలుగు స్తంభాలట ముద్దమందారం సినిమాలో హీరోయిన్గా ఉర్రూ తలుగించిన తెలుగు రాష్ట్రాలని మరి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మా సినిమాతో రీఎంట్రీ అవుతూ మరి మాకు ఆనందాన్ని కలిగించిన పూర్ణిమ గారికి మా యువకుడు హీరో గారికి మా మిత్రుడు విఠలరెడ్డి గారికి పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి మా కార్యక్రమానికి చేసిన విఠలరెడ్డి గారికి బాబ్జీ గారికి మదన్నకి మరి మేము ఈ కార్యక్రమాన్ని మాకు తెలిసి తెలవకుండా రమేష్ గారిని స్టేజీ అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరి దయచేసి పెద్దలంతా స్టేజ్ మీద కూర్చోవలసిన వాళ్ళే కానీ అవకాశం దాన్ని బట్టి క్షమించాలి. మా అమిత్ మా ఇంకో సినిమా మేము త్వరలో వచ్చే నెలలో స్టార్ట్ చేయబోతున్నాం. మరి బాబ్జీ గారు మా సహకారంతో ఇద్దరం ప్రొడ్యూసర్స్గా చేయబోతున్నాం. బాబ్జీ గారికి మదన్నకి నేను హీరోయిన్ సినిమా నాకు తెలిసి తెలుగు స్టార్ట్ చేసినప్పుడు రమేష్ గారు మా దాంట్లో మంచి కీలక పాత్ర. రఘుబాబు గారు రమేష్ గారు తాగుబోతు రమేష్ గారు తాగుబోతు రమేష్ గారు అంటే ఐడెంటిఫై ఉంటుంది తాగుబోతు రమేష్ గారు. ఆ క్షణం నుంచి మేము మిత్రులం బాగా. మరి దాంట్లో మాకు తెలియక మేము తడబడుతున్న సందర్భంలో పక్క నుండి ప్రోత్సాహాన్నిచ్చి ధైర్యాన్నిచ్చి మీ మాలాంటి వాళ్ళ సహకారం ఉంటుంది మీకు ఇబ్బంది పడవద్దని చెప్పని ముందుకు తీసుకుపోయిన మా రమేష్ అన్నకి మరి రఘుబాబాని కూడా పిలిచిన బీజుకుంటాం వల్ల రాలేకపోయారు. వారి క్యారెక్టర్ కూడా ఉంది దీంట్లో మా రాకున్న వారికి కూడా రఘుబాబు గారికి
దీంట్లో కృష్ణుడు గారి క్యారెక్టర్ ఉంది. కృష్ణుడు గారు వస్తున్నారు, ఇందాక వచ్చిపోయినారు, మళ్ళీ వస్తున్నారు, ఇప్పుడు లేట్ అయింది కొంచెం. వారికి మేము పిలవగానే ఇక్కడికి వచ్చిన మా మిత్రులకి, మా శ్రేయోభిలాషులకి, మరి మీడియా ప్రెస్ మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి మీ కార్యక్రమాన్ని ఇంత ముందుకొచ్చి ఏది ఇబ్బంది లేకుండా జరుపుకోవడానికి మాకు సహకరించిన మా మోహన్ అన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ఈ కార్యక్రమాన్ని కొంచెం లేట్ అయినందుకు క్షమించాలని కోరుతూ, ముందుగా రాణి చటర్జీ గారికి ఆల్రెడీ షూట్ ఉంది ఇక్కడ, మా మిత్రుడు సురేష్ గారు, ప్రొడ్యూసర్ కుమార్ బ్రదర్స్, మరి వారు మా అభ్యర్థన మేరకి వారి కాల్ షీట్స్ని సగం మా కేటాయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు సురేష్ బాబు గారు తెలియజేసుకుంటూ, ముందు ఆ హీరోయిన్ గారు మాట్లాడించేస్తే పంపిద్దామని చెప్పి అనుకుంటున్నాము, ఆమెకు అవకాశం ఇద్దామని చెప్పని తెలియజేస్తూ, ప్లీజ్ మేడం. యా మార్నింగ్ ఎవ్రీవన్, యాక్చువల్లీ ఐ నాట్ అండర్స్టాండ్ తెలుగు, సో ఐ యామ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్, అండ్ థాంక్యూ సో మచ్ జీవీఆర్ సినిమా, దిస్ ఇస్ మై ఫస్ట్ తెలుగు మూవీ, అండ్ ఐ జస్ట్ సే టు ఆల్ ప్లీజ్ బ్లెస్ మీ అండ్ keep blessing me only. I'm trying to good and thanks my all team, director, producer and Suresh ji. I have done 200 films in Bhojpuri cinema, and back to 13 years I'm working, and I'm really very happy to hear, and they all goes credit to only sir and Suresh sir, and thank you so much, thank you. Media sadarlu andarki dayathe late ayindi, JVR cinemas Vaishnav film corporation sanyuktanga JVR garu intu mundu heroine anna cinema chesaru, manaki Raju Yadav garu Deshmukh Raju Yadav garu nirmatiga vyavharistunnaru, టైటిల్ ఏమి సోదరా మనసుకేమైందిరా, మంచి పాజిటివ్ ఎనర్జీ ఉన్న టైటిల్ అండి. శరత్ కళ్యాణ్ హనీ గుప్తా హీరో హీరోయిన్లుగా చేస్తున్నారు, శరత్ కళ్యాణ్ సత్యనంద్ మాస్టర్ గారి శిష్యుడు, ప్రియ శిష్యుడు, మంచి టాలెంటెడ్ పర్సన్, డిసిప్లిన్, అండ్ మోహన్ వత్స ఉపాసన ఒక జంటగా చేస్తున్నారు, సుహాస్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు, జేవీఆర్ గారు, తాగుబోతు రమేష్ గారు, కృష్ణుడు గారు, వీళ్ళ ముగ్గురు సినిమాకి పిల్లర్స్ అండి. యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ప్రేమ, ఇది యాక్చువల్గా ప్రేమ కథ కాదండి, ఇది లవర్స్ స్టోరీ కాదండి, లవ్ స్టోరీ అండి. ఇది ప్రేమికుల గురించి మేము మాట్లాడట్లేదు, ప్రేమ గురించి మాట్లాడుతున్నాం సినిమాలో, ఇదే మెయిన్ థీమ్. నెక్స్ట్ మెలోడీ శ్రీనివాస్ సంగీతం అండి, మురళీకృష్ణ కెమెరా సినిమాటోగ్రఫీ. ఇది నా పేరు శ్రీనివాస్ నేదునూరి, ఇంతకుముందు సంజయరాగం అనే సినిమా చేశాను. మోహన్ వత్స కీలకమైన పాత్ర, మంచి రోల్, సెకండ్ లీడ్, సెకండ్ హీరోగా చేస్తున్నాడు. సో మీడియా సోదరులు, ప్రేక్షకులు, ఇక్కడికి వచ్చిన ఇంతవరకు మాకు సపోర్ట్ చేసి ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి, మన మోహన్ గౌడ్ గారికి, వినోద్ గారికి, అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. దీనికి సహనిర్మాతగా బైల నరసింహరావు గారు వ్యవహరిస్తున్నారు, క్లాప్ మన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చారు, కెమెరా స్విచ్ ఆన్ దామోదర్ ప్రసాద్ గారు చేశారు, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ, ఆయనకి ఫస్ట్ ఆర్ డైరెక్షన్ కూడా దామోదర్ ప్రసాద్ గారు చేశారు. మీడియా సోదరులంతా ఆశీర్వదించి ఈ సినిమాని కొద్ది ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఏమి సోదర మనసుకేమైంది, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి జేవీఆర్ అన్నగారు, మరియు డైరెక్టర్ శ్రీనివాస్ గారు, మరియు రమేష్ గారు, కృష్ణుడు, వీరందరికీ ఏమి సోదర మనసుకేమైందిరా ప్రారంభోత్సవానికి ఇచ్చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రెస్ వారందరికీ నమస్తే అండి, అండ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన జేవీఆర్ గారు, రాజు గారికి, అండ్ శ్రీనివాస్ నేదునూరి శ్రీనివాస్ గారికి,
అండ్ ఈ ఫిలింలో మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ మధ్యన ఎక్కువ గ్యాప్ తీసుకుని మంచి క్యారెక్టర్సే చేద్దామని నిర్ణయించుకున్నాను. ఈ స్టోరీ విన్నాను, చాలా బాగుంటుంది నా క్యారెక్టర్. ఈ ఫిలిం మంచి సక్సెస్ సాధించాలని ప్రొడ్యూసర్స్ ప్లస్ కొత్త హీరోలు హీరోయిన్లు కూడా లైక్ మంచి ప్లాట్ఫామ్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, వన్ అండ్ ఆల్ ఇక్కడ విచ్చేసిన పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా సోదరులకు అందరికీ కూడా. ఇంకా నేను ఈ సినిమాలో హీరో పాత్ర చేయబోతున్నాను. ఏమైంది సోదరా, మనసుకి ఏమైందిరా? ఈ స్టోరీ విన్నాను, చాలా బాగుంటుందండి, లవ్ స్టోరీ. అండ్ ఈ ప్రొడక్షన్ జేవిఆర్ గారికి, ఇంకా పైల నరసింహరావు గారికి, మరియు మా రాజు యాదవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అండ్ ఈ మూవీ నాకు మంచి పేరునిస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి. జేవిఆర్ గారు ఇంతకుముందు హీరోయిన్ అనే సినిమా తీశారండి, అందులో రఘుబాబు గారు నేను మెయిన్ రోల్ చేశాము. తర్వాత మళ్ళీ మొన్న ఫోన్ చేసి, తమ్ముడు మనం సినిమా చేస్తున్నాం అంటే, అన్న సంతోషం అన్న, మీరు చిత్రగుప్తుడు అన్నారు. ఏమన్నా మీరు అసలు మత్తుండే మాట్లాడుతున్నారా అన్న. ఏ లేదు తమ్ముడు, మీరు చిత్రగుప్తుడే, కొన్ని ఆ సీన్లు ఉన్నాయి అన్నాడు. ఓహో, అలా ఆలోచించండి అనుకున్నా. ఎవరండి ఏముడు అన్న? జేవిఆర్ గారు అన్నారు. సడన్గా గుర్తురాలే. ఓ జయప్రకాష్ రెడ్డి గారు అయితే బాగా లేదు సార్ తమ్ముడు, నేనేస్తున్నా అన్నారు. ఓహో మీరేస్తున్నారా? అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, హీరోయిన్ సినిమా చేసినప్పుడు ఒక అమ్మాయిని నలుగురు పాడు చేస్తారు, అందులో వన్ ఆఫ్ ది విలన్ మా జేవిఆర్ గారు. అయినా ఒక కోటిన్నర 2 కోట్లు పెట్టి సినిమా చేస్తూ ఒక హీరో హీరోయిన్ పెట్టుకొని, ఎక్కడో చిన్న యాక్టింగ్ చిన్న పిచ్ ఉంది. అది ఎంత ఉందంటే, ఏదైనా చెప్పినా వినడం, నేర్చుకోవడం. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక సినిమా తీసి అందులో యముడు క్యారెక్టర్ చేస్తున్నాడు. నిన్న నేను గెటప్ వేసిన తర్వాత ఆ ఫోటోషూట్ మాదే అండి, ఆయన యముడు, నేను చిత్రగుప్తుడు. నాకు అనిపించింది అంటే పిచ్చు ఉండడం వేరండి, డబ్బులు ఉండడం వేరు, పిచ్చు ఉండడం వేరు. ఒక సినిమా తీస్తూ అందులో ఒక మంచి క్యారెక్టర్ చేయాలనుకున్న చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్లు ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తే ఎంతమంది బతుకుతారో మీ అందరికి. అలాంటిది ఆయనకు ఉన్న ప్యాషన్, పిచ్చి అన్నీ కలిపి ఈ సినిమా చేస్తూ అందులో కృష్ణుడు హీరోగా, అన్నయ్యతో మేము దళం చాలా సినిమాలు చేశాము. హీరో హీరోయిన్ అందరికీ, మా డైరెక్టర్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా, మా పొడ్డు మీరు కూడా సార్, ఈ సినిమా నిజంగా ఆడి మీకు డబ్బులు వస్తే చాలు సార్, ఏమంటారు అంతే. మనస్ఫూర్తిగా ఇందులో నాకు మంచి వేషం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చేసినటువంటి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ, ముందుగా మరి ఈరోజు మార్నింగ్ ఆ బాబాగారి సన్నిధిలో పూజా కార్యక్రమం నిర్వహించుకొని ఎంతో చక్కగా మరి గెస్టులు వచ్చినటువంటి మంత్రివర్యులు అందరికి కూడా మా యొక్క బ్యాండ్ తరపు నుంచి, జేవిఆర్ మరియు వైష్ణవి ఇద్దరు కలిగి నడుస్తున్నటువంటి యొక్క మూవీ, మరి నాకు చక్కని అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి, అలాగే డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు అందరికి కూడా నాకు కలబిందు తెలియజేస్తున్నాను. మరి యొక్క మీరు పోస్టర్ చూస్తేనే అర్థమవుతుంది, ఏమి సోదరా మనసుకి ఏమైందిరా. మరి ఒక రోజు ఆ టైంలో ఏమో చూడాలంటే కైకాల సత్యనారాయణ చూడాలి, లేకపోతే మన మోహన్ బాబు గారిని చూడాలి. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ జేవిఆర్ గారు ఆ గెటప్లో నిజంగా మళ్ళీ వారంత పేరు రావాలని కోరుకుంటున్నాను. నిజంగా ఈ యొక్క చక్కని అవకాశం ఇచ్చినటువంటి నాకు, చక్కని సంగీతం అందించి, ముఖ్యంగా ఈ యొక్కటి ఏదైనా సరే బయటికి వెళ్ళాలంటే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా కళాభిందనం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా యొక్క కళాభిందనం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ అండి. మీడియా అందరికీ కూడా స్వాగతం మరొకసారి, ఎందుకంటే చాలా లేట్ అయింది, మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టినట్టు అయింది. ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఈ సినిమా కథ చెప్పిన తర్వాత జేవిఆర్ చాలా ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు, వారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేము మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నారు, కొత్త వాళ్ళం అందరి ఆశీస్సులు దీవెనలు మాకు అందరికీ ఉండాలి. అలాగే యాక్చువల్లీ ఇక్కడ ఇది చూస్తుంటే, ఏమి సోదరా మనసుకు ఏమైందిరా పోస్టర్ చూస్తుంటే అక్కడ శరత్ కళ్యాణ్ కనిపించలేదు, బికాజ్ ఈయన నిన్న షూటింగ్లో ఉన్నారు, అతను టైంకి రాలేకపోయారు అనమాట ఫోటోషూట్కి. యాక్చువల్లీ ఇంకొకటి, ఇక్కడ కూర్చున్నటువంటి కృష్ణుడు గారికి, అలాగే పూర్ణిమ గారికి ఫేవరెట్ హీరోయిన్, రాజు యాదవ్ గారికి, తాగుబోతు రమేష్ గారికి చాలా ఫన్నీ క్యారెక్టర్,
అసలు కడుపు నవ్వుతారు. రాణి చటర్జీ గారికి ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉందండి. యాక్చువల్లీ ఈ సినిమాకి హీరోయిన్ ఇక్కడికి రాలేదు. యాక్చువల్లీ ఆమె కూడా బెంగళూరులో షూటింగ్లో ఉన్నారు. మేడం వచ్చేసి ఇందులో ఒక మంచి రోల్ చేస్తున్నారు, అసలు బ్యూటిఫుల్ రోల్ రాణి చటర్జీ గారు. చిన్న కన్ఫ్యూజన్, ఆ కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వాలి. బట్టి పబ్లిసిటీ చేసిన ఫస్ట్ మార్నింగ్ షో తర్వాత హిట్ అయితే ఆ కోటి రూపాయలు ఎక్కడికో తీసుకెళ్తుంది, ఫట్ అయితే ఆ కోటి రూపాయలు రావు. సో కాబట్టి మీ అందరి దీవెనలు, సినిమా బాగుంటే ఖచ్చితంగా చూస్తారు అనే నమ్మకంతో నేను సెలవు తీసుకుంటున్నాను. ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి నేదనూరి శ్రీనివాస్ గారికి. యాక్చువల్లీ నేను అతను చాలా రోజుల నుంచి పరిచయం, నా యాటిట్యూడ్ అవన్నీ గమనించి ఆయన నువ్వే ఈ క్యారెక్టర్ చేయాలి, నువ్వైతేనే బాగుంటుంది అని అన్నారు. సో కాబట్టి నిజం చెప్పాలంటే ఆయన కోసమే చేశాను మీరు. సో ఆర్టిస్ట్గా అతను ఒక నాకు అవకాశం ఇస్తున్నారు, మీడియా సపోర్ట్తో అలాగే ఆడియన్స్ అందరి సపోర్ట్తో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సద్వినియోగం చేస్తారు అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అందులో ప్లేస్ సంపాదించుకుంటుందని నేనైతే గ్యారంటీగా నమ్ముతున్నాను. మా సినిమాని వచ్చి ఆశీర్వదించి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇవాళ చాలా గొప్ప విషయం, నేను పూర్ణిమ గారికి గొప్ప ఫ్యాన్ని. ఆవిడ ఎప్పుడో నటించిన సినిమా సాంగ్స్ అని ఇప్పటికీ నేను డైలీ వింటుంటాను. ఇవాళ ఆమెను అనుకోకుండా డైరెక్ట్గా చూసి అదృష్టం కలిగించినందుకు మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, టీమ్ యూనిట్కి చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. మరోసారి మన స్టేజ్ని అలంకరించిన పెద్దలు, యాక్టర్స్ అందరికీ, ముఖ్యంగా మా సినిమాకి మరి ఇప్పటివరకు సహకరించిన, ఇంకా రేపు సినిమా రిలీజ్ అయ్యి మంచిగా నడిచేంత వరకు సహకరించే విధంగా ఆశీర్వదించాలని మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులకు, పెద్దలందరికీ వోట్ ఆఫ్ సార్ థ్యాంక్స్ చెప్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన సహకరించిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.